హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి స్టార్టింగ్లోనే ఏవో పిక్చర్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది చెరల్ వల్ల గృహప్రవేశం బ్లాగ్ అనమాట. సో రీసెంట్ డేస్లో నేను చూపించిన శారీస్ వీడియో దానప్పుడు కూడా అడిగినారనమాట ఏంటి అకేషన్ అని. ఇంకా ఒక సబ్స్క్రైబర్ గెస్ కూడా చేశారనమాట, కవితక్క వాళ్ళది గృహప్రవేశం కదా అని చెప్పి. అవునండి, ఇది వచ్చేసి లాస్ట్ వీక్ జరిగిందనమాట. అయితే ముహూర్తాలు అవి తెలుసు కదా, ఇప్పుడు తక్కువ ఉన్నాయి అని చెప్పి లాస్ట్ ఫ్రైడే జరిగింది. ఇదంతా కూడా పాత ఇంట్లో అత్తమ్మ వాళ్ళు నైట్, అంటే ముహూర్తం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చింది. 2:30 కల్లా అందరం స్నానాలు అవి చేసేసి ఇంకా ఫ్రెష్ అయ్యామన్నమాట. అంటే నిద్రలు అనేవి ఇంకా లేవన్నమాట. ఆ ఇంటి దగ్గర క్లీనింగ్ అవన్నీ కూడా జరిగిపోయాయి. అందరూ రెడీ అవుతుండగా అత్తమ్మ ఫస్ట్ పూజ చేసేసారు. తర్వాత ఇక్కడ కూరాడు గుండ అంటారు కదా, కూరాడు కుండ అనేది అందరికీ ఉండదు. ఇది ఓన్లీ తెలంగాణలో కొన్ని ఇళ్లలో మాత్రమే ఉంటుంది. అలాగే ఇంకా నిండు బింద నీళ్ళు, స్వామివార్ల పటాలు అలా అందరం ఒక్కొక్కటిగా తీసుకొచ్చామన్నమాట. తులసి మొక్క ఇలాంటివన్నీ తెచ్చుకుంటాం కదా కొత్తింటికి, అలా అన్నీ కూడా తీసుకొచ్చేసాము. అంత నైట్ అయినా కూడా చెమటలు మాత్రం ఆగట్లేదండి, ఎంత వేడంటే అంత వేడుంది. ఇంకైతే ఇక్కడ ఫస్ట్ గుమ్మం దగ్గర పూజ చేస్తున్నారనమాట పంతులు గారు. ముందుగా గోమాత పూజ అనమాట. పూజ చేసిన తర్వాత ఇల్లంతా తిప్పుతాం కదా, అలా అయిన తర్వాత ఇప్పుడు కడపలు పూజిస్తారు. పూజించిన తర్వాతనే ఇంక ఇంట్లో అడుగు పెడతారు కదా. ఇంటి ఆడపడుచుల చేత ఇలా గుమ్మాలు అవి పసుపు కుంకుమతో పూజించి హారతి ఇచ్చేసి తర్వాత లోపలికైతే అడుగు పెడతారనమాట. ఇక్కడ శ్రీకాంత్కి 3 చెల్లెళ్ళు అనమాట, ఇంకా ఇద్దరు కలిసి పూజ చేశారు. తర్వాత ఇంకా అందరూ కూడా హారతి ఇచ్చేసి ఇంట్లోకి ఒక్కొక్క జంటతో అడుగు పెట్టించారనమాట పంతులు గారు. ఫస్ట్ అత్తమ్మ, మామయ్య, తర్వాత కవి, శ్రీకాంత్, ఇంకా తర్వాత వచ్చిన జంటలు ఆల్మోస్ట్ ఇంకా అందరూ కూడా వీలైనంత వరకు క్యాప్చర్ చేశాము. ఇంకా కొంచెం అయితే షూట్ చేయలేదన్నమాట. ఆల్మోస్ట్ ఒక అన్నయ్య, బాబాయ్ వీళ్ళంతా క్యాప్చర్ చేశారనమాట. చాలా చీకటి, అంటే 3:30 అలా అవుతుంటుందేమో, 4 అలా అవుతుంటుంది. తర్వాత ఇంకా ఫస్ట్ కూరాడుకుండా పూజించారు కిచెన్లో పెట్టేసి, ఆ తర్వాత పూజ గదిలో దీపం పెట్టమన్నారనమాట పంతులు గారు. ఇక్కడ మనం కట్టెల పొయ్యి పెట్టేసి పాలు పొంగిస్తాం కదా, ఎంత పెద్ద ఇల్లు అయినా ఎన్ని ఏం చేసినా కట్టెల పొయ్యి పెట్టే పాలు అయితే పొంగిస్తారు. అలాగే అఖండ దీపం పెట్టమన్నారనమాట కవిత చేత. ఇంకా కవి దానికోసం అరేంజ్ చేస్తుంది. ఒక్కొక్క రూమ్లో ఒక్కో పూజలా పెట్టించారనమాట. అంటే మనం పూజ గదిలో ఎలాగో దీపం పెడతాము, అలాగే కిచెన్లో పాలు పొంగించారు, కూరడుకుండా పూజించారు. అలాగే హోమం వచ్చేసి పైన చేయించామన్నమాట, ఇంకా రూమ్స్ అవి ఉన్నాయి కదా. అలాగే ఇంకా హాల్లోనే వాస్తు పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం, కళ్యాణం ఇవన్నీ చేయించుతున్నారనమాట. సో మీరు అడగొచ్చు, మీరు ఇవన్నీ చేయకూడదు కదా, ఎందుకు చేస్తున్నారు అని. యాక్చువల్గా ఒక్కొక్క చోట ఒక్కో పద్ధతులు ఉంటాయి కదండి ప్రాంతాలని బట్టి. అలాగే మేము పంతులు గారిని, ఇక్కడ పూజలు జరిపించే పంతులు గారిని ముందుగానే కనుక్కొని మేము ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చా లేదా అని అన్నీ తెలుసుకొని ముందడుగు వేసామన్నమాట. మళ్ళీ కొంచెం తెలిసి తెలియక ఏదైనా కామెంట్ చేయకూడదు అని ముందే చెప్పేస్తున్నాను. సో అన్ని చోట్ల అన్నీ ఒకే విధంగా ఉండవు కదా పద్ధతులు అనేవి. ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. సో రాఘవ్ గారి షర్ట్ చూసారు కదా, అంత చెమటలు అంత ఒక్కపోతన్నమాట. వెంటనే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారనమాట, అలా ఉందిందని. ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుంది, మీరు చూస్తారు కదా అని చెప్పేసి అలా క్లిప్పింగ్స్ అవి యాడ్ చేసేసాను. కళ్యాణం తర్వాత వెంటనే మళ్ళీ చెల్లెలకి ఒడిబియ్యం పోసేసి ఇంకా వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేపిస్తాము. స్వామి అమ్మవార్ల కళ్యాణం తర్వాత ఇప్పుడు తలంబ్రాలు పోసే ఘట్టము. ఇప్పుడైతే తలంబ్రాలు పోసేటప్పుడు అంతా కూడా మంగళ వాయిద్యాలతో చక్కగా జరిపించారు పంతులు గారు.
అన్ని పూజలు కూడా చాలా బాగా జరిగాయండి. కాకపోతే ఏమంటే ఒకటి నిద్ర లేదంతే. ఇంకా ముహూర్తాలు అనేవి మనకు నైట్ టైం వస్తేనే బెటర్ కదా, ఎర్లీ మార్నింగ్ 3 అలా వస్తే పూజలన్నీ చక్కగా జరిగిపోతాయి. అలాగే ఇంకా కొంతమంది రిలేటివ్స్ అనేవాళ్ళు టైంకి వచ్చేస్తారు, సెట్ అవుతుంది. కానీ మార్నింగ్ మార్నింగ్ ముహూర్తం అంటే కొంచెం, అంటే మార్నింగ్ అయిన తర్వాత ముహూర్తం అనేది కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ చెల్లెల వాళ్ళకి బట్టలు పెట్టేశారు, ఇంకా మెడల్ మీద చీర ఒకటి ఇలా వేసుకొని బియ్యం పోయమన్నారనమాట. అంటే ఆ శారీ మళ్ళీ సెట్ చేసుకోవడం కొంచెం అవ్వదు కాబట్టి ఇలాగే చేస్తారు. నేను కూడా మా గృహప్రవేశం అప్పుడు ఇలాగే చేసుకున్నా, వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది కదా, నాకు అన్ని మెమరీస్ లాగా గుర్తొచ్చాయన్నమాట. సో అప్పుడు మేము ఇలా చేసాం కదా, అలా చేసాం కదా అని. ఇది ఏమైనా ఇదొక కార్యక్రమం అని కాదు, పెళ్ళికి వెళ్ళామంటే మన పెళ్ళి సీన్స్ అవి గుర్తొస్తాయి. అలాగే ఏదైనా మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఒక గృహప్రవేశంకి వెళ్తే ఆ రోజు మన గృహప్రవేశం అప్పుడు ఇలా జరిగింది కదా, ఇలాంటి మెమరీస్ గుర్తొస్తుంటాయి. ఎస్పెషల్లీ నాకైతే ఎప్పుడు ఇవే గుర్తొస్తుంటాయి అన్నమాట. మీకు ఎలా అనిపిస్తుందో, ఇలా ఏదైనా మీకు ఐడియా వచ్చి ఉంటే కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరికీ ఇలాగే ఉంటుందని నా ఫీలింగ్. అయితే ఫస్ట్ పంతులు గారు ఏమన్నారంటే, యాక్చువల్గా అమ్మ కదా, అమ్మవాళ్ళు కదా బియ్యం పోయాలి, అయితే ఎప్పుడు నేనే పోసేదాన్ని. ఇక్కడ పిన్ని వాళ్ళతో ఫస్ట్ పోసిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పోయమన్నారు. ఫస్ట్ పిన్ని వాళ్ళు పోసిన తర్వాతనే నేను పోసాను. ఇప్పుడు ఇంకా బొడి బియ్యం పోసిన తర్వాత వెంటనే ఇంకా సత్యనారాయణ వ్రతం అదిగుండి వెనకాల వాస్తు పూజ నవగ్రహాల పూజ అవన్నీ చేయించారనమాట. హాల్ పెద్దదయ్యేసరికి ఇంకా చాలా ప్లేస్ ఉండింది, బాగా సరిపోయింది. ఇల్లు కూడా చాలా బాగా వచ్చింది, అంటే వాళ్ళు డిజైన్ చేయించుకున్నట్టుగా ఎలా అనుకున్నారో అంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇదిగోండి అలాగే వెంటనే ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ అవి తీస్తూనే ఉన్నారు. అసలు కామెడీస్తో ఎంత సరదాగా జరిగిపోయాయో. అసలు నేనైతే ఒక 5 డేస్ వెళ్ళాను, అందుకనే వీడియోస్ కూడా డిలే చేశానులేండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, సరదాగా అనిపించింది. వచ్చే రోజు కొంచెం డల్ అనిపించింది, ఇంకొక రోజు ఉంటే బాగుండు అని. ఎప్పటికైనా మన ఇంటికి రావాల్సిందే కదా. సో అలా మొత్తానికైతే పూజలు అయితే బాగా జరిపించారు. ఇంకా ఈ 5 కథలు కూడా చక్కగా వినేసి ఇంకా తర్వాత హారతి ఇచ్చేస్తే ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరినీ కూడా రిసీవ్ చేసుకోవడం, ఇంకా లంచ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఏమంటే ఒకవైపున ఇటు పూజ జరుగుతుంటేనే అటువైపున ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది. కరెక్ట్ టైంకి పూజలన్నీ కంప్లీట్ అయిపోయాయి, లంచ్ టైం కల్లా ఫినిష్ అయిపోయాయి. కాకపోతే ఏమంటే ఇక్కడ పూజ జరుగుతుంది కదా, ఫ్యాన్స్ వేయడానికి ఉండదు, చాలా చాలా వేడి ఉండిందనమాట. సో క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఆటోమేటిక్గా వేడి అనేది కూడా అలాగే ఉంటుంది కదా. ఇక్కడైతే ఇంక అందరికి కూడా పసుపు బొట్టు అది ఇస్తూ ఉన్నారు వదిన వాళ్ళు, చాలా సరదాగా ఉంటారు. అసలు ఇంకా 3-4 డేస్ అయితే అసలు ఎలా గడిచిపోయాయో తెలియదు. అసలు కామెడీ అసలు చెప్పక్కర్లేదు, అంతగానో ఎంజాయ్ చేసాం మేమైతే. నిద్రపోతున్నామా అసలు అదంతా ఏం లేదు, ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలాగే నెక్స్ట్ డే ఉడిబియ్యాలని అవన్నీ ప్రోగ్రామ్స్ అవి ఉంటూనే ఉంటాయి కదా. సో ఇలా అందరం కూడా సరదాగా బాగా స్పెండ్ చేసాం టైం అనేది. సో ఎప్పటికీ ఇలా గుర్తుండిపోతుంది కదా, పలానా ఫంక్షన్ రోజు ఇలా స్పెండ్ చేసాము అన్నట్లుగా. సో వీళ్ళంతా వదినల బ్యాచ్ అన్నమాట. ఇంక ఇక్కడ పూజ అయితే జరిగిపోతుంది. అద్వితమ్మ అయితే అస్సలు దొరకట్లేదు, ఇలా క్యాప్చర్ చేద్దామంటే కూడా ఫోటో కూడా దిగట్లేదు. ఇంకా పూజ అయిపోతుంది అటువైపున, ఇటువైపు ప్రసాదం కూడా రెడీ అవుతుంది. ఇటువైపునేమో మనం అరటి పండ్ల ముక్కల మీద వత్తులు పెట్టి లాస్ట్లో హారతిస్తాం కదా, వాటికి కూడా అరేంజ్ చేశారనమాట నా పక్కన కూర్చున్న ఆంటీ. సో అందరం ఇక్కడ ఇలా ఫిక్స్ అయిపోయామన్నమాట, అటు ఇటు తిరగడానికి అస్సలు లేనే లేదు. రిలేటివ్స్తో తెలిసిన వాళ్ళతో ఇల్లు బయట అంతా నిండిపోయింది. ఇంక ఇక్కడ పూజ అయ్యేదే ఆలస్యం, ఇంకా అందరినీ అందరూ కలుసుకోవడమే అనమాట. ఇంకా హారతి పూజ ఇదంతా అయిపోయింది. ఎక్కువగా పెద్ద క్యాప్చర్ చేయలేదు, హోమం అదే కూడా నేను జస్ట్ క్యాప్చర్ చేసిన వాటిని మాత్రమే మీకు ఇక్కడ వీడియో కింద ప్రెజెంట్ చేశాను. సో మెమరబుల్గా ఉంటుంది కదా చెల్లికి కూడా అన్నట్టుగా ఇలా పెట్టానమాట వీడియో. సో ఫైనల్గా అందరం ఇంకా బయట వచ్చామన్నమాట, ఇంకా అందరం కలుస్తున్నాం. ఈ పాప చాలా ఇష్టం అంట నేను, మా రిలేటివ్సే. ఇంకా తనతో ఒక చిన్న క్లిప్పింగ్ తీసేసుకొని అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత ఫైనల్గా లాస్ట్లో మేము ఫొటోస్ దిగామన్నమాట. ఆల్మోస్ట్ మొత్తం నీరు గారిపోయి ఇంకా చెమటలతో అలా ఉండిపోయామన్నమాట. సో ఇది ఇవాళ వీడియో, చెల్లి వాళ్ళ గృహప్రవేశం బ్లాగ్ అన్నమాట. సో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి. అండ్ తప్పకుండా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.
పూజలు అవి గృహప్రవేశం చాలా చక్కగా జరిగింది. అనుకున్న టైంకి అన్నీ కూడా చాలా బాగా జరిగాయి. అండ్ శ్రీకాంత్ హోల్ ఫ్యామిలీకి అందరూ కూడా విషెస్ చెప్తారు అని అనుకుంటున్నాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవండి. బాయ్ బాయ్. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.